రష్మి స్థానంలో కొత్త యాంకర్గా సౌమ్య రావడానికి కారణం ఏంటి బుల్లితెరపై ఎన్నో ఏళ్ళుగా విరామం లేకుండా కొనసాగుతున్న కామెడీ షోల్లో జబర్దస్త్ ఒకటని చెప్పొచ్చు దాదాపు ఇది తొమ్మిదేళ్లలో ఎన్నో షోలు వచ్చినా పోయినా జబర్దస్త్ మాత్రం ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉన్నారు ఇది కూడా నాన్ స్టాప్కి ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంది అయితే జబర్దస్త్లో ఎన్ని మార్పులు జరిగినా యాంకర్ మాత్రం ఎప్పుడు మారలేదు ఆఖరికి యాంకర్ అనసూయ షో నుంచి వెళ్ళిపోయినా యాంకర్ రష్మినే అంటూ జబర్దస్త్ని ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ని మేనేజ్ చేస్తూ వచ్చింది కానీ తాను ఎప్పుడు బ్రేక్ తీసుకోలేదు కొంతకాలంగా జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లతో పాటు సుధీర్ వెళ్ళిపోయినప్పటి నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా తనే హోస్ట్గా చేస్తుంది ఈ క్రమంలో జబర్దస్త్కి సంబంధించి కొత్త ప్రోమో చూసి అందరు షాక్ అవుతున్నారు తాజా విడుదలైనటువంటి జబర్దస్త్ ప్రోమోలో యాంకర్ రష్మి స్థానంలో సౌమ్యారావు అనే సీరియల్ ఆర్టిస్ట్ కనిపిస్తుంది ప్రోమో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు అనసూయ తర్వాత యాంకర్ రష్మినే షోని ముందుకు తీసుకెళ్తోంది అలాంటిది ఒక్కసారిగా ప్రోమోలో కనిపించకపోవడం స్వయంగా జడ్జి ఇంద్రజానే యాంకర్గా సౌమ్యరావును ఇంట్రడ్యూస్ చేయడం వచ్చి రాగానే సౌమ్య స్టేజ్పై గలగల మాట్లాడడం మరి రష్మి ఏమైందనే సందేహాలు మాత్రం తెరపైకి వస్తున్నాయి అయితే అందరూ యాంకర్ రష్మి ఎందుకు కనిపించట్లేదు అనే విషయం పక్కన పెట్టి కొత్తగా వచ్చిన సౌమ్య ఎవరని చెప్పేసి ఆరా సయుతం చేస్తున్నారట ఇక జబర్దస్తు కొత్త ప్రోమోలో సౌమ్యరావు యాంకర్గా కనిపించేసరికి ఈ షోకి యాంకర్ రష్మి టాటా చెప్పిందా అని అనుకుంటున్నారట ఎంత బిజీగా ఉన్నా రష్మి ఓవైపు సినిమాలు చేస్తూనే షోస్ కంటిన్యూ చేసింది మరి ఇప్పుడు ఎపిసోడ్లోనే లేదంటే షోని వదిలేసిందేమో అని కూడా భావిస్తున్నారు మరోవైపు యాంకర్ రష్మి హీరోయిన్గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే ఒక సినిమాలో అయితే నటించింది సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో ప్రమోషన్స్ ఏమైనా పాల్గొని ఒక ఎపిసోడ్ కోసం ఏమైనా 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 తీసుకొచ్చారా అనే బాధనలు కూడా తెరపైకి వస్తున్నాయి ఏదేమైనప్పటికీ సుధీర్ పోవడంతోనే ఒక ఇంత ఆ షో డెల పడ్డే విషయం తెలిసిందే సో ఇదే నేపథ్యంలో ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా యాంకర్స్ అందరూ కూడా వెళ్ళిపోతూ ఉండడంతో మరి షో ఎలా రన్ అవుద్ది ఏ ఏ రేంజ్లో సక్సెస్ చేస్తారనేది చూడాల్సి ఉంది